కేసు వేసిన దిల్రాజ్ సాంగ్ లీక్ చేసిన వారితో పాటు షేర్ చేసిన వారిపై కూడా. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ట్రిపుల్ ఆర్ గ్లోబల్ మూవీ హిట్ అయిన తర్వాత రామ్ చరణ్ చేస్తున్న మూవీ ఇదే. ఈ సినిమా అప్డేట్ల కోసం ఆయన అభిమానులు సోషల్ మీడియాలో డిమాండ్స్ చేస్తున్నారు, అప్డేట్లు ఇవ్వాలని మేకర్లను అడుగుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇటీవల గేమ్ చేంజర్ మూవీ నుంచి ఓ పాట సోషల్ మీడియాలో లీక్ అయింది. కాసేపటికే ఇది వైరల్గా మారింది. దీనిపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న దిల్రాజు సీరియస్గా ఉన్నారు. గేమ్ చేంజర్ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ చిత్రం నుండి జరగండి జరగండి అనే ఆడియో సాంగ్ ఇటీవల సోషల్ మీడియాలో లీక్ అయింది. చాలామంది పాటను వినేశారు, తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ఫైనల్ వర్షన్ కాదని, బేసిక్ సాంగ్ అని తెలుస్తోంది. అయితే ఈ పాట లీకేజ్ గురించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు వేశారు ఈ చిత్ర నిర్మాత దిల్రాజ్. సాంగ్ లీకేజ్కు పాల్పడిన నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సోషల్ మీడియాలో పాటను ఎవరు లీక్ చేశారో స్పోర్ట్స్ను గుర్తించి చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దిల్రాజ్. అలాగే వాట్సాప్తో సహా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఈ పాటను షేర్ చేసే వారిపై యాక్షన్ తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కంప్లైంట్ చేసిన వారు పేపర్లను దిల్రాజ్ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్వీట్ చేసింది. మా సినిమా గేమ్ చేంజర్ కంటెంట్ను లీక్ చేసిన వారిపై ఐపీసీ 66C కింద క్రిమినల్ కేసు నమోదు చేశాం. అక్రమంగా లీక్ అయినా సరే క్వాలిటీ లేని కంటెంట్ను వ్యాప్తి చేయొద్దని మేము కోరుతున్నామని పోస్ట్ చేసింది. గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసిన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. జయరామ్, నాజర్, అంజలి, సునీల్, శ్రీకాంత్, సముద్ర ఖాని కీలక పాత్రల్లో చేస్తున్నారు. వచ్చే ఏడాది గేమ్ చేంజర్ మూవీని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.